శాంతి మురళీ తారీఖు సెప్టెంబర్ 21, 2020 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సంగమ యుగంలో ప్రేమ సాగరుడైన బాబా మీకు ప్రేమ వారసత్వమునే ఇస్తారు కావున మీరు కూడా అందరికీ ప్రేమను ఇవ్వండి కోపగించుకోకండి అని చెప్తున్నారు బాబా ప్రశ్న అయింది మీ రిజిస్టర్ను సరిగ్గా ఉంచుకునేందుకు ఏ మార్గమును తెలియజేశారు జవాబు ప్రేమ మార్గమునే బాబా మీకు తెలియజేస్తారు పిల్లలు ప్రతి ఒక్కరితోనూ ప్రేమగా నడుచుకోండి ఎవరికీ దుఃఖమును ఇవ్వకండి కర్మేంద్రియాలతో ఎప్పుడూ చెడు కర్మలు చేయకూడదు అని బాబా శ్రీమతమునిచ్చారు నాలో ఏ అసురీ గుణము లేదు కదా మూడీ స్వభావం లేదు కదా నేను గొడవ పడడం లేదు కదా అని సదా స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి గీతము ఈ సమయము వెళ్ళిపోతోంది ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు ఈ గీతమును విన్నారు దినప్రతి దినము మన ఇల్లు లేక లక్ష్యము మీ సమీపమవుతూ ఉంటుంది ఇప్పుడు శ్రీమతం ఏదైతే చెబుతుందో అందులో తప్పు ఏదీ చేయకండి అందరికీ సందేశమును అందించండి అని బాబా డైరెక్షన్ లభించింది సందేశం తీసుకున్నవారు తరువాత ఏదో ఒక సమయంలో వస్తారు ఎప్పుడైతే ఎక్కువ మంది అవుతారో అప్పుడు ఇంకా ఎక్కువ మందికి సందేశాన్ని ఇస్తారు బాబా సందేశము అందరికీ లభిస్తుంది ఈ సందేశము చాలా సహజమైనది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మీ కర్మేంద్రియాల ద్వారా మనస వాచ కర్మణ ఏ విధమైన చెడు కర్మలు చేయకూడదు అని చెప్పండి మొట్టమొదట మనసులో వస్తుంది ఆ తరువాతనే వాక్కులోకి వస్తుంది ఇది పుణ్యకర్మ ఇది చేయాలి అని అర్థం చేసుకునే మంచి చెడులను విచక్షించే బుద్ధి ఇప్పుడు మీకు కావాలి మనసులో కోపం చేయాలి అని సంకల్పం వస్తుంది క్రోధం చేస్తే పాపకర్మ అవుతుంది అని విచక్షించుకునేందుకు మీకు బుద్ధి లభించింది కదా బాబాను స్మృతి చేయడం ద్వారా పుణ్యాత్మగా అవుతారు ఇప్పుడు తప్పు జరిగింది ఇంకెప్పుడూ చేయము అని అనడం కాదు అలా ఇంకెప్పుడు అంటుంటే అలవాటైపోతుంది మనుషులు ఇటువంటి పనులు చేసినప్పుడు దానిని పాపముగా భావించరు వికారాలను వారు పాపముగా భావించరు ఇది అన్నిటికన్నా పెద్ద పాపమని ఇప్పుడు బాబా తెలియజేశారు దీనిపై విజయాన్ని పొంది అందరికీ బాబా సందేశాన్ని ఇవ్వాలి మృత్యువు ముందు నిల్చొని ఉంది కావున నన్ను స్మృతి చేయండి ఎవరైనా చనిపోయే స్థితిలో ఉంటే వారితో గాడ్ ఫాదర్ను స్మృతి చేయండి అని అంటారు వీరు గాడ్ ఫాదర్ వద్దకు వెళ్తున్నారని వారు భావిస్తారు గాడ్ ఫాదర్ను స్మృతి చేయడం వలన ఏమవుతుందో వారికి తెలియదు అసలు ఎక్కడికి వెళతారు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది గాడ్ ఫాదర్ వద్దకు ఎవ్వరూ వెళ్ళలేరు ఇప్పుడు పిల్లలైన మీరు అవినాశీ తండ్రి యొక్క అవినాశి స్మృతిలో ఉండాలి ఎప్పుడైతే తమో ప్రధానులుగా దుఃఖితులుగా అయిపోతారో అప్పుడు గాడ్ ఫాదర్ను స్మృతి చెయ్యమని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు ఆత్మలందరూ ఒకరికొకరు తెలియజేసుకుంటూ ఉంటారు చెప్పేది ఆత్మయే కదా అంతేకాని పరమాత్మ అనరు ఆత్మ ఆత్మకు తండ్రిని స్మృతి చెయ్యమని చెబుతుంది ఇది ఒక సాధారణమైన అలవాటు చనిపోయే సమయంలో ఈశ్వరుణ్ణి స్మృతి చేస్తారు ఈశ్వరుడి భయం ఉంటుంది మంచి చెడు కర్మలకు
ఫలితాన్ని ఈశ్వరుడే ఇస్తాడని, చెడు కర్మలు చేసినట్లయితే ఈశ్వరుడు ధర్మరాజు ద్వారా చాలా శిక్షలు ఇస్తాడని భావిస్తారు. కావుననే భయం ఉంటుంది. తప్పకుండా కర్మల భోగాన్ని అనుభవించవలసి ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలైన మీరు కర్మ అకర్మ వికర్మల గతులను అర్థం చేసుకుంటారు. ఈ కర్మ అకర్మగా అవుతుందని మీకు తెలుసు. స్మృతిలో ఉంటూ ఏ కర్మలైతే చేస్తారో అవి మంచిగానే ఉంటాయి. రావణ రాజ్యంలో మనుషులు చెడు కర్మలే చేస్తారు. రామరాజ్యంలో చెడు పనులు ఎప్పుడూ ఉండవు. ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తోంది. ఎక్కడైనా మీకు పిలుపు లభిస్తే అది చేయాలా లేక చేయకూడదా అని ప్రతి విషయంలోనూ సలహాను తీసుకోవాలి. పోలీస్ ఉద్యోగం చేసేవారు ఎవరైనా ఉంటే వారికి ముందు ప్రేమతో అర్థం చేయించండి అని చెప్పడం జరుగుతుంది. అయినా వారు నిజం చెప్పకపోతే ఆ తరువాత కొట్టండి. ప్రేమతో అర్థం చేయిస్తే వారు చేతి కందవచ్చు. కానీ ఆ ప్రేమలో కూడా యోగబలం నిండి ఉంటేనే, ప్రేమతో కూడిన శక్తితో అర్థం చేయిస్తే అర్థం చేసుకుంటారు. ఇతడు ఈశ్వరుడిలా అర్థం చేయిస్తున్నాడు అని భావిస్తారు. మీరు ఈశ్వరుని పిల్లలైన యోగి ఆత్మలు కదా. మీలో కూడా ఈశ్వరీయ శక్తి ఉంది. ఈశ్వరుడు ప్రేమ సాగరుడు. అతడిలో శక్తి ఉంది కదా. వారు అందరికీ వారసత్వాన్ని ఇస్తారు. స్వర్గంలో చాలా ప్రేమ ఉంటుందని మీకు తెలుసు. గొడవల విషయమే అక్కడ ఉండదు. ఇప్పుడు మీరు ఈ ప్రేమ యొక్క పూర్తి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. అలా తీసుకుంటూ తీసుకుంటూ నంబర్ వారీగా పురుషార్థం చేస్తూ చేస్తూ మీరు ప్రియంగా అయిపోతారు. ఎవరికీ దుఃఖమునివ్వకూడదు. దుఃఖమునిస్తే మీరు దుఃఖితులుగా అయ్యి మరణిస్తారు అని బాబా తెలియజేస్తున్నారు. బాబా ప్రేమ మార్గాన్ని తెలియజేస్తారు. మనస్సులో ఏదైనా వస్తే అది ముఖంపైకి కూడా వచ్చేస్తుంది. కర్మేంద్రియాలతో చేసినట్లయితే రిజిస్టర్ పాడైపోతుంది. దేవతల నడవడికను గాయనం చేస్తారు కదా. అందుకనే బాబా దేవతల పూజారులకు అర్థం చేయించండి అని అంటారు. మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు అని వారిని గాయనం చేసి తరువాత తమ నడవడికను గూర్చి కూడా వారికి వినిపిస్తారు. మీరు ఒకప్పుడు ఇలా ఉండేవారు, ఇప్పుడు అలా లేరు, మళ్ళీ తప్పకుండా మీరు అలా అవుతారు అని వారికి అర్థం చేయించండి అంటున్నారు బాబా. మీరు దేవతలుగా అవ్వాలనుకుంటే మీ నడవడికను ఈ విధంగా ఉంచుకోండి, అప్పుడు మీరు అలా అయిపోతారు అని చెప్పండి. నేను సంపూర్ణ నిర్వికారిగా ఉన్నానా? నాలో ఏ అసురీ గుణము లేదు కదా. ఏ విషయంలోనూ అలజడి చెంది అలగడం లేదు కదా. మూడ్ ఆఫ్ అవ్వడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి అని చెప్తున్నారు బాబా. మీరు ఈ విధముగా అవ్వాలి అని బాబా తెలియజేస్తున్నారు. మిమ్మల్ని అలా తయారు చేసేవారు కూడా ఇక్కడ ఉన్నారు. కల్పకల్పము మిమ్మల్ని ఆ విధముగా తయారు చేస్తాను అని బాబా అంటున్నారు. కల్పపూర్వం ఎవరైతే జ్ఞానాన్ని తీసుకున్నారో వారు తప్పకుండా మళ్ళీ వచ్చి తీసుకుంటారు. పురుషార్థం కూడా చేయించడం జరుగుతుంది. అలాగే బాబా నిశ్చితంగా కూడా ఉంటారు. డ్రామా ఈ విధంగా రచింపబడి ఉంది. డ్రామాలో రచింపబడి ఉంటే మేము తప్పకుండా చేస్తాము అని కొందరు అంటారు. భాగ్యంలో ఉంటే డ్రామా చేయిస్తుందిలే అని అంటారు. అప్పుడు వారి భాగ్యంలో లేని అర్థం చేసుకోవడం జరుగుతుంది.
ప్రారంభంలో ఒకతను ఈ విధంగా అన్నాడు, భాగ్యంలో లేదు కాబట్టి డ్రామాలో ఉంటే డ్రామా పురుషార్థం చేయిస్తుంది అని అన్నాడు. అంతే వదిలి వెళ్ళిపోయాడు. ఇటువంటి వారు కూడా మీకు ఎదురవుతారు. మీ లక్ష్యము మీ ముందు నిల్చొని ఉంది, మీ వద్ద బ్యాడ్జి కూడా ఉంది. ఈ విధముగా మీ లెక్కాచారాన్ని చూసుకోండి, అలాగే బ్యాడ్జిని కూడా చూసుకోండి. మీ నడవడికను కూడా పరిశీలించండి. ఎప్పుడూ అశుద్ధ దృష్టి ఉండకూడదు. మీ నోటి నుండి ఏ అసురీ విషయము వెలువడకూడదు. చెడు మాట్లాడేవారే లేనప్పుడు చెవులు ఎలా వింటాయి? సత్యయుగంలో అందరూ దైవీ గుణాలు కలిగిన వారే ఉంటారు. అసురీ విషయము ఏదీ ఉండదు. వారు కూడా బాబా నుండే ప్రాలబ్ధాన్ని పొందారు. బాబాను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయని అందరికీ చెప్పండి. ఇందులో నష్టాన్ని తెచ్చే విషయమేమీ లేదు. ఆత్మ తనతో పాటు సంస్కారాలను తీసుకువెళ్తుంది. సన్యాసులు ఎవరైనా ఉంటే వారు మళ్ళీ తమ సన్యాస ధర్మంలోకి వచ్చేస్తారు. వారి వృక్షము పెరుగుతూ ఉంటుంది కదా. ఈ సమయంలో మీరు పరివర్తన చెందుతున్నారు. మనుష్యులే దేవతలుగా అవుతారు. వారందరూ ఒక్కసారిగా కిందకి రారు. అందరూ నంబర్ వారీగా వస్తారు. డ్రామాలో నటులు తమ పాత్ర లేని సమయంలో స్టేజ్ పైకి వస్తారా? లోపల కూర్చుని ఉంటారు. సమయం వచ్చినప్పుడు బయటకు, అనగా స్టేజ్ పైకి పాత్రను అభినయించేందుకు వస్తారు. అవి హద్దులోని నాటకాలు. ఇది అనంతమైన నాటకము. నటులమైన మనము మన సమయంలో వచ్చి మన పాత్రను అభినయించాలని బుద్ధిలో ఉంటుంది. ఇది అనంతమైన విశాలమైన వృక్షము. నంబర్ వారీగా ఇందులోకి వస్తూ ఉంటారు. ప్రారంభంలో ఒకే ఒక్క ధర్మం ఉండేది. అన్ని ధర్మాల వారు ప్రారంభంలో రాలేరు. పాత్రను అభినయించేందుకు మొదట్లో దేవీదేవత ధర్మము వారే వస్తారు. వారు కూడా నంబర్ వారీగా వస్తారు అని చెప్తున్నారు బాబా. వృక్షము రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. బాబాయే వచ్చి మొత్తం కల్పవృక్షపు జ్ఞానమును వినిపిస్తారు. దీనిని మళ్ళీ నిరాకార వృక్షంతో పోల్చడం జరుగుతుంది. మనుష్య సృష్టిరూపి వృక్షానికి నేను బీజరూపినని ఒక్క తండ్రి మాత్రమే అంటారు. బీజంలో వృక్షం ఇమిడి ఉండదు, కానీ వృక్షము జ్ఞానం ఇమిడి ఉంటుంది. ప్రతి ఒక్కరికి వారి వారి పాత్ర ఉంది. ఇది ఒక చైతన్యమైన వృక్షము కదా. వృక్షములో ఆకులు కూడా నంబర్ వారీగా వస్తాయి. ఈ వృక్షమును గూర్చి ఎవరూ అర్థం చేసుకోరు. దీని బీజము పైన ఉంటుంది, కావుననే దీనిని తలక్రిందులుగా ఉన్న వృక్షము అని అంటారు. రచయిత అయిన తండ్రి పైన ఉన్నారు. ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు. అక్కడ ఆత్మలు ఉంటాయి. ఇప్పుడు మనము పవిత్రులుగా అయ్యి అక్కడకు వెళ్ళాలి. మీ ద్వారా యోగ బలముతో మొత్తం విశ్వమంతా పవిత్రంగా అయిపోతుంది. మీ కొరకు పవిత్ర సృష్టి కావాలి కదా. మీరు పవిత్రంగా అవుతారు కాబట్టి మొత్తం విశ్వమంతటిని పవిత్రంగా చేయవలసి ఉంటుంది. అందరూ పవిత్రంగా అయిపోతారు. ఆత్మలోనే మనస్సు, బుద్ధి ఉన్నాయని మీ బుద్ధిలో ఉంది. ఆత్మ చైతన్యమైనది. ఆత్మయే జ్ఞానాన్ని ధారణ చేయగలుగుతుంది అని చెప్తున్నారు బాబా. కావున మధురాతి మధురమైన పిల్లలు, బుద్ధిలో మనము పునర్జన్మలు ఎలా పొందుతామో స్పష్టముగా ఉండాలి. మీ 84 జన్మల చక్రము పూర్తి అయితే మొత్తం అందరి చక్రము పూర్తవుతుంది.
అందరూ పావనముగా అయిపోతారు. ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా. ఇది ఒక్క క్షణము కూడా ఆగదు. క్షణ క్షణము ఏదైతే జరుగుతుందో అది మళ్ళీ కల్పం తర్వాత జరుగుతుంది. ప్రతి ఆత్మలో అవినాశీ పాత్ర నిండి ఉంది. ఆ నటులు ఎక్కువలో ఎక్కువ 2 నుంచి 4 గంటలు పాత్రను అభినయిస్తారు. ఇక్కడ ఆత్మకు చాలా సహజమైన పాత్ర లభించి ఉంది. కావున పిల్లలు ఎంతో సంతోషముగా ఉండాలి. అతీంద్రియ సుఖము ఈ సంగమయుగ గాయనమే. బాబా వచ్చారు. మీరు 21 జన్మలు సదా సుఖవంతులుగా అవుతారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయము కదా. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో, అర్థం చేయిస్తారో, వారు సేవలో నిమగ్నమై ఉంటారు. పిల్లలెవరైనా తామే క్రోధయుక్తముగా ఉంటే అది ఇతరులలోకి కూడా ప్రవేశిస్తుంది అని చెప్తున్నారు బాబా. చెప్పట్లు 2 చేతులతోనే మోగుతాయి. అక్కడ ఇటువంటి విషయాలు ఉండవు. ఎవరైనా మీపై క్రోధం చేస్తే వారిపై పూలను వర్షించండి, ప్రేమతో అర్థం చేయించండి అని పిల్లలకు ఇక్కడ శిక్షణ లభిస్తుంది. ఇది కూడా ఒక భూతమే. వారు ఎంతో నష్టాన్ని తెస్తారు. ఎప్పుడూ క్రోధం చేయకూడదు. నేర్పించే వారిలో క్రోధం ఏమాత్రము ఉండకూడదు. నంబర్ వారీగా పురుషార్థం చేస్తూ ఉంటారు. కొందరి పురుషార్థము తీవ్రముగా ఉంటుంది, కొందరి పురుషార్థము చల్లగా ఉంటుంది. చల్లగా పురుషార్థం చేసేవారు తప్పకుండా చెడ్డ పేరును తెస్తారు. క్రోధం ఉన్నవారు ఎక్కడికి వెళ్ళినా వారిని అక్కడి నుండి తీసేస్తారు. ఎటువంటి చెడు ప్రవర్తన ఉన్నా వారు ఇక్కడ ఉండలేరు అంటున్నారు బాబా. ఎప్పుడైతే పరీక్ష పూర్తవుతుందో అప్పుడు ఎవరెవరు ఏమేమి అవుతారో అందరికీ తెలుస్తుంది. అన్నీ సాక్షాత్కారం అవుతాయి. ఎవరు ఎలాంటి పని చేస్తారో వారికి అలాంటి మహిమ జరుగుతుంది. పిల్లలైన మీకు డ్రామా యొక్క ఆది మధ్యాంతాలను గూర్చి తెలుసు. మీరందరూ అంతర్యాములు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఆత్మకు లోపల తెలుసు. మొత్తం సృష్టిలోని మనుష్యుల నడవడికను గూర్చి, సర్వధర్మాలను గూర్చి మీకు జ్ఞానం ఉంది. వారినే అంతర్యామి అని అంటారు. ఆత్మకు ఇప్పుడు అన్నీ తెలుసాయి. భగవంతుడు కన కణములోనూ ఉన్నాడు. అతన్ని తెలుసుకోవలసిన అవసరమేముంది అని భావించకూడదు. ఎవరు ఎలాంటి పురుషార్థం చేస్తారో వారు అలాంటి ఫలితాన్ని పొందుతారు. వాటిని గూర్చి నేను తెలుసుకోవలసిన అవసరమేముంది? ఎవరు ఏం చేస్తారో దానికి ఫలితాన్ని వారే అనుభవిస్తారు. ఇటువంటి నడవడికతో నడిస్తే అతమాగతిని పొందుతారు. పదవి చాలా తక్కువ అయిపోతుంది. ఆ స్కూల్లో ఫెయిల్ అయితే మళ్ళీ వచ్చే సంవత్సరం చదువుతారు. కానీ ఈ చదువు కల్పకల్పాంతరాల కొరకు చదివే చదువు. ఇప్పుడు చదవకపోతే కల్పకల్పాంతరాలు చదవరు. ఈశ్వరీయ లాటరీని పూర్తిగా తీసుకోవాలి కదా. ఈ విషయాలను పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు. భారతదేశము సుఖధామముగా ఉన్నప్పుడు మిగిలిన వారందరూ శాంతిధామంలో ఉంటారు. ఇప్పుడు ఇక మా సుఖమైన రోజులు రానున్నాయని పిల్లలకు ఎంతో సంతోషముండాలి. దీపావళి రోజు దగ్గరవుతుంటే కొత్త బట్టలు వేసుకునేందుకు ఈ కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది అని అంటారు కదా. అలాగే మీరు కూడా ఇక స్వర్గం వచ్చేస్తోంది. ఇప్పుడు మేము మా సింగారం చేసుకున్నట్లయితే స్వర్గంలో మంచి సుఖాలను పొందుతాము అని అంటారు.
ధనవంతులకు తమ సంపదను గూర్చిన నశ ఉంటుంది. మనుషులు పూర్తిగా ఘోర నిద్రలో ఉన్నారు. ఆ తరువాత ఉన్నట్లుండి ఒక్కసారిగా వీరు సత్యమును వినిపిస్తున్నారు అని అందరికీ తెలుస్తుంది. ఎప్పుడైతే సత్యముతో సాంగత్యం ఉంటుందో అప్పుడే సత్యమును అర్థం చేసుకోగలరు. సత్యమైన తండ్రి ద్వారా మీరు సత్యముగా తయారవుతారు. వారందరూ అసత్య సాంగత్యంతో అసత్యముగా అవుతారు. భగవంతుడు ఏమి తెలియజేస్తారో, మనుషులు ఏమీ తెలియజేస్తారో, రెండింటినీ విచక్షించి వ్రాయడం జరుగుతుంది. దీనిని మీరు మ్యాగజైన్లో కూడా ముద్రించవచ్చు అని చెప్తున్నారు బాబా. చివరకు విజయం మీదే. ఎవరైతే కల్పపూర్వము పదవిని పొందారో వారు మళ్ళీ తప్పకుండా పొందుతారు. ఇది తప్పక జరుగుతుంది అంటున్నారు బాబా. అక్కడ అకాల మృత్యువులు ఉండవు, ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పవిత్రత ఉన్నప్పుడు ఎక్కువ ఆయువు ఉండేది. పతిత పావనుడైన పరమాత్మ తండ్రి అయితే మరి వారే అందరినీ పావనముగా చేసి ఉంటారు కదా. కృష్ణుడు ఇలా చేశాడు అనే విషయము అంతగా శోభించదు. పురుషోత్తమ సంగమ యుగంలో కృష్ణుడు ఎక్కడి నుండి వస్తాడు? అవే పోలికలున్న మనుష్యులు మళ్ళీ రారు కదా. 84 జన్మలు, 84 పోలికలు, 84 పాత్రలు, ఇదంతా రచింపబడి ఉన్న ఆట. అందులో మార్పు వచ్చే అవకాశమే లేదు. డ్రామా ఎంత అద్భుతంగా రచింపబడి ఉంది. ఆత్మ ఒక చిన్న బిందువు, అందులో అనాది అయిన పాత్ర నిండి ఉంది. దానినే ప్రకృతి సిద్ధమని అంటారు. మనుషులు విని ఆశ్చర్యపోతారు. కానీ మొట్టమొదట బాబాను స్మృతి చేయమనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. అతడే పతిత పావనుడు, సర్వుల సద్గతిదాత. సత్యయుగంలో దుఃఖపు విషయాలు ఏమీ ఉండవు. కలియుగంలో ఎన్నో దుఃఖాలు ఉన్నాయి. కానీ ఈ విషయాలను అర్థం చేసుకునేవారు నంబరువారీగా ఉన్నారు. బాబా రోజు అర్థం చేయిస్తూ ఉంటారు. శివబాబా మనల్ని చదివించేందుకు వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. బాబా మళ్ళీ తమతో తీసుకు వెళతారు. ఇక్కడ బాబాతో పాటు ఉండేవారికన్నా బంధనాల్లో ఉన్నవారు బాగా స్మృతి చేస్తారు. వారు ఉన్నత పదవిని పొందవచ్చు. ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయమే కదా. బాబా స్మృతిలో వారు ఎంతగానో తపిస్తూ ఉంటారు. పిల్లలు, స్మృతి యాత్రలో ఉండండి. దైవీ గుణాలను ధారణ చేయండి. అప్పుడు మీ బంధనాల నుండి ముక్తులవుతారు. పాప భాండము బద్దలవుతుంది. అచ్చా మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మీ నడవడికను దేవతలలా తయారు చేసుకోవాలి. ఏ అసురీ విషయాలను మీ నోటితో మాట్లాడకూడదు. ఈ కళ్ళు ఎప్పుడూ అశుద్ధముగా అవ్వకూడదు. 2, క్రోధమనే భూతము చాలా నష్టపరుస్తుంది. 2 చేతులతోనే చప్పట్లు మ్రోగుతాయి. కావున ఎవరైనా క్రోధము చేస్తే వారి నుండి దూరంగా వెళ్ళిపోవాలి. వారికి ప్రేమతో అర్థం చేయించాలి అంటున్నారు బాబా. వరదానము అవ్యక్త స్వరూపం యొక్క సాధన ద్వారా శక్తిశాలి వాయుమండలమును తయారు చేసే అవ్యక్త ఫరిస్తా భవ. వివరణ, వాయుమండలమును శక్తిశాలిగా తయారు చేసే సాధనము తమ అవ్యక్త స్వరూపం యొక్క సాధన. దీనిపై పదే పదే ధ్యానమును ఉంచాలి.
ఎందుకంటే ఏ విషయం యొక్క సాధననైతే చేస్తారో ఆ విషయముపైనే ధ్యానం ఉంటుంది. కావున అవ్యక్త స్వరూపం యొక్క సాధన అనగా పదే పదే అటెన్షన్ యొక్క తపస్సు కావాలి. కావున అవ్యక్త ఫరిస్తాభవ అన్న వరదానమును స్మృతిలో ఉంచుకొని శక్తిశాలి వాయుమండలమును తయారు చేసే తపస్సును చేసినట్లయితే మీ ముందుకు ఎవరు వచ్చినా వారు వ్యక్తము మరియు వ్యర్థమైన విషయాల నుండి అతీతంగా అయిపోతారు. స్లోగన్: సర్వశక్తివంతుడైన తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు ఏకాగ్రత శక్తిని పెంచండి. అచ్చా, ఓం శాంతి.